మండలంలో ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు విషాదం చోటు చేసుకుంది. ఢిల్లీ బాబు గాయత్రి అనే అమ్మాయిని కత్తితో పొడిచి పారిపోయాడు. వివరాలకు వెళితే కొంతకాలం క్రితం గాయత్రి కనపడటం లేదని తొలిమూరు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వగా 3 రోజుల తర్వాత ఢిల్లీ బాబు గాయత్రిని కలిసి ఎక్కడికో వెళ్లిపోయారని, ఢిల్లీ బాబు గాయత్రి నుంచి తీసుకెళ్లాడని తెలిసిన పోలీసులు వీరిద్దరిని తీసుకుని వచ్చి వీరిద్దరికి తహసీల్దార్ వారి దగ్గరికి తీసుకెళ్లి కౌన్సిలింగ్ ఇప్పించి మేజర్ అవ్వడం వలన పెళ్లి చేయడం కుదరదని చెప్పగా ఇద్దరిని విడదీసి వాళ్ల వాళ్ల ఇంటికి పంపించగా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఢిల్లీ బాబు గాయత్రి పెనుగోలు నుంచి తన సొంత గ్రామానికి వెళ్తుండగా కత్తితో పొడిచి పారిపోయాడని, చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు ఆసుపత్రికి తరలించారని చెప్పారు. చంపడమైంది. దీనికి సంబంధించి ఈ గాయత్రి అనే అమ్మాయి లాస్ట్ మంత్ 11th ఇల్లు వదిలి పారిపోయినట్లుగా మనకు పోలీస్ స్టేషన్ పెనుమూరు పోలీస్ స్టేషన్లో ఒక కేసు నమోదు చేయడం జరిగింది. దాని తర్వాత ఒక 2 డేస్ తర్వాత ఈ అమ్మాయి ఈ అబ్బాయి కలిసి వెళ్ళినట్లుగా మనకు ఇన్ఫర్మేషన్ ఉంది. 13వ తారీఖు ఈ గాయత్రి అనే అమ్మాయిని ఢిల్లీ బాబును తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో కౌన్సిలింగ్ చేసి కన్సల్ట్ తహసీల్దార్ దగ్గర ప్రొడ్యూస్ చేసి ఈ అమ్మాయికి 20 సంవత్సరాలు అబ్బాయికి 19 ఇయర్స్ ఉన్నందువలన మ్యారేజ్ వయసు అబ్బాయికి లేదు అని చెప్పి ఈ అబ్బాయిని పంపించేయడం జరిగింది. తర్వాత ఈ అమ్మాయి ఆ రోజు నుంచి అంటే దగ్గర 35 రోజుల నుంచి కూడా ఈ అబ్బాయికి ఫోన్లో కాంటాక్ట్ కానీ ఎలాంటివి లేనందువలన ఈ అబ్బాయి ఈ అమ్మాయి మీద కొద్దిగా గ్రహించి పెంచుకొని ఈరోజు అమ్మాయి పెనుమూరుకు వచ్చి వాళ్ళ ఊరికి వెళ్తూ ఉంటే మధ్యలో అటకాయించి ఈ అమ్మాయిని కత్తితో పొట్టడం జరిగింది. ఈ అమ్మాయి కత్తితో పొడిచేటప్పుడు కూడా వీళ్ళ ఫ్రెండ్ పోతా ఉన్నారు ఒక స్కూటీలో. ఆ అమ్మాయి కూడా విట్నెస్ ఉంది. అలా కొంతమంది వ్యక్తులు అలా రావడం చూసి ఈ అబ్బాయి ఆ అమ్మాయిని పొడి చేసి పారిపోయినాడు. తర్వాత ఈ అమ్మాయిని గవర్నమెంట్ హాస్పిటల్ పిహెచ్సి పెనుమూరుకు తీసుకురావడం, ఇక్కడి నుంచి చీలపల్లి సిఎంసికి తీసుకోవడం జరిగింది. ఈ అమ్మాయి చీలపల్లిలో చనిపోవడం జరిగింది. ముద్దాయి మీద మనము నిర్భయ యాక్టు, దిశ యాక్టు, మర్డర్ కేసు ఇలా అన్ని కేసులు అన్ని సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడం జరుగుతుంది.